రాష్ట్రంలో పెండింగ్ క్లణాలపై ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్ ఇవాళతో ముగిసింది పెండింగ్ క్లాలపై డిస్కౌంట్ ఆఫర్కు భారీ స్పందన వచ్చింది మొదట మార్చి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చారు తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు గడువు పెంచుతున్నట్టు హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రకటించారు ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించడంతో తమ వాహనాలపై ఉన్న చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడ్డారు దీంతో మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది నేటి వరకు లెక్కగడితే ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది చలాన్లు చెల్లించని వారు ఈ చలాన్ వెబ్సైట్ లేదా మీ సేవా సెంటర్ల ద్వారా చెల్లించవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు ఇక రేపటి నుంచి యథావిధిగా చలాన్ రుసుములు వసూలు చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు